తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం తోటపేట పంచాయతీ శివారు కన్నడ తోటలోని శ్రీ సాయి మణికంఠ ట్రేడర్స్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు పౌర సరఫరాల అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో లక్షలాది రూపాయలు విలువ చేసే పీడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని దగ్గరలోని ద్రాక్షారామ మార్కెట్ యార్డ్ గొడౌన్కి వాటిని తరలించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్పీ యు రవిప్రకాష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా విజిలెన్స్ డిఎస్పీ పిఎన్ నాయుడు, విజిలెన్స్ సిఐలు రమేష్, సత్యకిషోర్, తహసీల్దార్ విజయ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రసాదరావు, ఎంఎస్ఓలు మండపేట రామచంద్రపురం అనపర్తి రాజానగరం ఏలేశ్వరం రాజమండ్రి అర్బన్, ఎంఎస్ఓలు రామచంద్రపురం ఆర్ఐకే మహాలక్ష్మీనాయుడుతో కూడిన బృందం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద మొత్తంలో పీడిఎస్ బియ్యాన్ని పట్టుకోవడం మొదటిసారని విజిలెన్స్ అధికారులు తెలపడం గమనార్హం. రాజమండ్రికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈరోజు ద్రాక్షారామ మండలంలో శ్రీ సాయి మణికంఠ ట్రేడర్స్ అనేటువంటి గొడవల్లో ఇల్లీగల్గా పీడిఎస్ రైస్ పౌర సరఫరాల సమాచారం మేరకు మా టీమ్స్తో రేట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి తనిఖీలన్నీ జరుగుతున్నాయి. తనిఖీలు జరిగిన తర్వాత దీన్ని కేసు నమోదు చేయడానికి లోకల్ పోలీసు ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ మరియు ఐపీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అక్కడికి ఈ గొడవను వాహనం సెంటర్ మీద మరియు ఆరు ఆటోలు కూడా తీసుకుంటారు. ఆటో వాళ్ళు కూడా విజిట్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా పవర్ సరఫరాలు దీని వ్యాల్యూ ఎంత సార్? అదంతా కౌంటింగ్ అయిన తర్వాత దాని బట్టి ఇప్పుడు ఎప్పుడు వరకు ఎంతవరకు అని అనుమంటున్నారు సార్? ఇప్పుడు వరకు ఎంతవరకు ఉంటుందని సార్ దీని లైసెన్స్ దీని పేరు మీద ఉంది సార్? లైసెన్స్ ఇలా సాయి అంటే ట్రేడర్స్ అనే పేరు మీద ఉంది లైసెన్స్ తర్వాత పర్మిషన్